హలో అండి, నమస్కారం. నేను డాక్టర్ ప్రశాంత్, మెడికవర్ నిజామాబాద్ బ్రాంచ్లో పల్మనాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను ప్రధానంగా మీ ముందుకు వచ్చింది వైరల్ న్యూమోనియాస్ గురించి చర్చించడానికి. ఈ వైరల్ న్యూమోనియాస్ అంటే ఏంటంటే ఉపరితిత్తుల ఇన్ఫెక్షన్, అది వైరస్ ద్వారా రావడం అనమాట. అంటే ఎలాగైతే ఈ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ఈ కాలంలో డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు అందరికీ తెలిసినవి. కాకపోతే ఓన్లీ డెంగ్యూనే ఉంటుందని కాదు కదా, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కూడా మనకు సాధారణంగా న్యూమోనియాస్ అంటే బ్యాక్టీరియా ద్వారా కలిగింది. కాకపోతే ఈ కాలంలో, ఈ వర్షాకాలంలో ఎస్పెషల్లీ వైరస్ ద్వారా చాలా వరకు ప్రబలుతున్నాయి. చాలా కేసెస్ మనం అలాగా అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ప్రధానంగా ఎలా ప్రజెంట్ అవుతారంటే వీళ్ళు చాలా జ్వరం రావడము, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండడము, పొడి దగ్గు ఉంటుంది, అలాగే సడన్గా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడము. అంతకుముందు ఊపిరితిత్తుల సమస్య లేని వాళ్ళకు కూడా ఇలాగే జరుగుతుంది. ఊపిరితిత్తుల సమస్యలు, ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, ఇంకేదైనా దీర్ఘకాలికమైన శ్వాస ఇబ్బంది కానీ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ తీవ్ర స్థాయిలో వస్తుందన్నమాట. ఇలా పెళ్లి కూతురు లాంటి శబ్దం రావడం కూడా జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఒక రోజులో ఇంటి వైద్యంలో పని ఏం సరిగ్గా చికిత్స జరగనట్టుగా అనిపిస్తే తొందరగా వైద్యుని సంప్రదించడము, అవసరమైతే అడ్మిట్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎక్స్రే తీస్తే నార్మల్ కూడా రావచ్చు. సిబిపిలో తెల్ల రక్త కణాలు కూడా నార్మలే ఉంటాయి, కానీ సిఆర్పి ఎక్కువ ఉంటుంది. వీళ్ళలో కూడా ప్లేట్లెట్స్ తగ్గొచ్చు. ప్లేట్లెట్స్ తగ్గిన ప్రతి వాళ్ళను డెంగ్యూ అనుకోవడానికి కాదనమాట. డెంగ్యూ టెస్ట్ నెగిటివ్ ఉండొచ్చు, ప్లేట్లెట్స్ తగ్గొచ్చు, తెల్ల రక్త కణాలు ఏమో నార్మల్ ఉంటాయి, ఫీవర్ మాత్రం హై గ్రేడ్ వస్తుంది, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెరిగిపోతుంది అనమాట. ఇలాంటి వాళ్ళకు మనము సిటీ స్కాన్ చేస్తే వాటిలో జీజీఓస్ ఇలాంటి చేంజెస్ తెలుస్తాయి అనమాట. అయితే మనం ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కొంతమందిలో ఏంటంటే సూపర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి డెంగ్యూ వచ్చిన వాళ్ళకి మళ్ళీ శ్వాస తీసుకోవడం, కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయి ఉంటాయి కాబట్టి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించే వైరస్ కూడా వాళ్ళలో ఎఫెక్ట్ చేస్తుంది. ఆ విధంగా రెండు వైరస్లు ఒకటేసారి మనకి వ్యాధిని కలిగించవచ్చు అనమాట. సో రెండింటికి ట్రీట్మెంట్ అవసరం. అట్లాంటి పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా అడ్మిట్ చేసి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. సాచురేషన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనుకోండి, 94 తక్కువ వస్తున్నాయి, మనం ఆక్సిజన్లు కూడా అందించాల్సి ఉంటుంది. వీటిలో ప్రత్యేకంగా చికిత్స గురించి ఆలోచిస్తే కేవలం మనకి ఇన్ఫ్లుయెంజా అనే వైరస్కి సంబంధించిన టామిఫ్లూ, ఒసిల్టామివీర్ అంటాం అనమాట, వాటికి దానికి సంబంధించిన మెడికేషన్ మాత్రమే అవైలబుల్ ఉంది. మిగతాదంతా కూడా మనం సపోర్టివ్ కేర్, అంటే పేషెంట్కి దమ్ము వస్తే ఆక్సిజన్ తగ్గితే ఆక్సిజన్ అందించడము, దమ్ము వస్తే ఎన్ఐవి లాంటివి అందించడము, వాటికి ప్లేట్లెట్స్ పెరగడానికి తగ్గుతున్నాయి ఎలాంటి ట్రెండ్ ఉంది చూసుకోవడము, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు అనమాట. ఈ సో అంతకుముందు ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఒకటి రెండు రోజుల్లో తీవ్రమైన జ్వరము, పొడి దగ్గు, దమ్ము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తే ఖచ్చితంగా పల్మనాలజిస్ట్ ని, వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఎక్స్రే నార్మల్ ఉన్న ప్రతి కేసులో ఊపిరితిత్తుల లోపల మంచినే ఉన్నట్టు చెప్పడానికి రాదనమాట. అవసరమైతే సిటీ స్కాన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి సేవలన్నీ మెడికవర్లో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.